అందరికీ నమస్కారం. ముందుగా ఈ ప్రెస్ మీట్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక ఇష్యూ అడ్రస్ అవుతుంది. బికాస్ చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఏదో ఛానల్స్లో వస్తూ ఉంటుంది గాసిప్ కోసం, టీఆర్పీస్ కోసం, వెబ్సైట్స్ రాస్తారు, ఏదో ఒకటి రాస్తారు, యూనో ఫర్ యాక్టర్స్ యాక్ట్రెసెస్, అండ్ మేము ఇగ్నోర్ చేస్తాం. ఎందుకంటే దర్ ఇస్ యూఆర్ డూయింగ్ సో మచ్ మోర్ దట్ యూ డోంట్ వాంట్ టు అడ్రస్. బట్ దిస్ టైమ్ ఇట్ హెస్ రీచ్డ్ హైట్స్. It's stooped to such a level that it's disgraceful. And na first time video vachetappudu first believe avaledu that idi nijanga channel meeda jariginda, edo oka somebody has just sent a video forward malli controversy kosam anukunna. Malli check chesanu nijangane debate per lok tv news channel chepte news means information. అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం వీఆర్ సపోజ్ టు టేక్ ద రైట్ ఇన్ఫర్మేషన్, టెల్ దెమ్ ద గుడ్ థింగ్స్ దట్ ఇండస్ట్రీ డస్. మేము యూ నో హౌ వీ వర్క్ బిహైండ్ ఫిల్మ్స్. కానీ అన్ని టీఆర్పీస్ కోసం అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ లైక్ ఫ్రమ్ అన్ యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, నా పేరెంట్స్కి తెలుగు ఇప్పుడు అర్థం కాలేదు. కానీ ఒకవేళ వాళ్ళకి ఆ న్యూస్ అర్థం అవుతుంది, వాళ్ళు ఏమనుకుంటారు, వాట్ విల్ దే థింక్? దే థింక్ దట్ దిస్ ఇస్ ది ఇండస్ట్రీ దట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్, దిస్ ఇస్ వేర్ నమ్మకం పెట్టి నేను ఒకటే హైదరాబాద్లో ఉన్నాను అండ్ ఎలాంటి పీపుల్తో పనిచేస్తున్నాను. మీరు ప్రెస్ మీట్స్ జరిగేటప్పుడు చాలామంది అడుగుతారు కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పండి, తెలుగు ఇండస్ట్రీలో ఉంటుందా లేదా. అండ్ ఐ హావ్ ఆల్వేస్ సెడ్ దట్ నాకు ఇన్ ద 4-5 ఇయర్స్లో ఐ హావ్ నాట్ మెట్ అ సింగిల్ పర్సన్ హూ హస్ ట్రైడ్ టు యాక్ట్ ఫనీ విత్ మీ. బాంబేలో అడిగినా నేను ఇదే చెప్తాను. కానీ మీరు అంటే మీడియా అడిగితే మేము యాక్టర్స్ లాగా చెప్పాను కాదండి, మా తెలుగు ఇండస్ట్రీ చాలా బాగుంది, నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, అందుకని నేను తెలుగు నేర్చుకుని తెలుగులో మాట్లాడతాను అది మా పీపుల్ లైక్ మై పీపుల్ నేను చెప్తాను. అండ్ దాట్ మీడియా పర్సన్ ఫ్రమ్ ద మీడియా ఈజ్ అడ్రెస్సింగ్ యాక్ట్రెసెస్ లైక్ దిస్ అండ్ ఫర్గెట్ యాక్ట్రెసెస్ విమెన్. అంటే వాట్ ఈస్ ద లాంగ్వేజ్ దట్ యు ఆర్ టాకింగ్ ఆన్ నేషనల్ టెలివిజన్? ఏం నేర్పించుతున్నారు? What are you teaching the kids? What are you teaching the younger generations? So I think it's high time that we put a stop to this, and I'm so glad that so many people came and are talking against it, and I hope to see a change. Thank you.